ప్రతి ఏ విషయంలో కానీ రైతులకు కానీ రైతుల్లో కానీ దేంట్లో కూడా ఆటో వాళ్ళలో కూడా బాగా మంచి బాగా చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత. కాబట్టి ఎవరో ఏదో మామూలుగా అది చేయలేదు ఇది చేయలేదు అన్నప్పుడు జనాలను కంట్రోల్ కంట్రోల్లో ఉన్నారంటే జనాలు కంట్రోల్లో ఉంటలా ఉన్న దానికి ఏం చేస్తారు? మరి మీ తిప్పులు మీరు పడి జాగ్రత్తగా ఉన్నామని చెప్తున్నారు. ఏంది మిగతా పక్క రాష్ట్రంలో చూసుకుంటే మన రాష్ట్రం చాలా మంచిగా చేసినట్టే. ఎందుకంటే ఇప్పుడు కరోనా టైంలో అంత టెస్టులు చేసి అలా చేసినోడు లేడు. ఏది కొత్తగా ఎక్కాడు కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకొని చేశాడు. ఏది పాత సీనియర్ల కన్నా కూడా చాలా జాగ్రత్తగా చేపట్టి ఇవాళ పేరు రాగలిగింది. కాకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి మన ఇది ఉంది కదా ఈ మందు ఇసుక దీనివల్లే తప్పక ఎలాంటి చెడ్డ పేరు అనేది లేదు. అదిగో మందు కూడా ఏంటంటే ఎక్కువ రేటు పెట్టిన కారణం ఏంది మందు మానేయమని. కానీ వీళ్ళు మానేయట్లా ఎక్కువ రేటు పెట్టైనా ఏదో ఎగబడుతున్నారు అంతవరకే ఏంటి అంతవల్ల. కానీ ఇసుక కూడా ఏంటంటే మా కంట్రోల్లో పెట్టి ఇచ్చల విడికి లేకుండా చేయటం దానికోసం పెట్టాడు. కానీ ఈ జనాలు అర్థం చేసుకోకుండా ఇసుక ఆపేశాడు లేబర్ని అన్యాయం చేశాడు ఇవన్నీ వీళ్ళు అనుకోవటమే. ఆయన చేసినట్టు రైతులు కూడా ఇవాళ ఎంత సంతోషపడుతున్నారు అంటే వర్షాలు పట్టడం కానీ ఏంటి వాళ్ళకు అకౌంట్లో డబ్బులు వేయటం కానీ ఇలా చేసే ముఖ్యమంత్రి ఎవరు లేరు. అది మన ఆంధ్రప్రదేశ్ రైతులకే కాదు ప్రతిదానికి కూడా దేనికైనా కానీ మా ఆదుకోవటం కానీ పింఛన్లు ఇవ్వటం కూడా వాలంటీర్లు కూడా తెల్లారి 1 తారీఖుకల్లా వెళ్ళి వాళ్ళు డబ్బులు ఇచ్చేస్తున్నారు ముసలి వాళ్ళకి. ఏంటి ఎలాంటిది మీరు ఏమన్నా ఇంతకుముందల్లా చేశారా? ఇప్పుడు ఇట్లా చేసే వాళ్ళు వాలంటీర్లు కూడా అంటానికి లేదు. ఎందుకంటే వాలంటీర్లు వాళ్ళు కూడా కరెక్ట్గా చేస్తున్నారు. ఎందుకంటే తెల్లారపాటికి వెళ్ళి వాళ్ళకు పింఛన్లు ఇవ్వటం కానీ వాళ్ళు చేసే పని వాళ్ళు బాగానే చేస్తున్నారు. వాలంటీర్మెంట్ వల్ల వీళ్ళు పొద్దాక 4-5 మాటలు ఆఫీసుల చుట్టూ తిరగకుండా ముసలి వాళ్ళు ఇంటికి వస్తున్నాయి పింఛను. అది మంచిదే కదా ఇంటికి వచ్చి పింఛన్ ఇస్తున్నారంటే. వాళ్ళు 4 మాటలు కాగితాలు తీసుకెళ్తే అమ్మ ఇవ్వాలి కాదు రేపు రా వెళ్ళిండ్రా అంటున్నారు కదా. అలాంటిది లేకుండా చాలా కరెక్ట్గా బాగా చేస్తున్నారు మన ఆంధ్ర ముఖ్యమంత్రి బ్రహ్మాండంగా చేస్తున్నాడు. ఆ ఇళ్ళ పట్టాలు కూడా నిదానంగా ఇస్తాడు. కానీ మన కంగారు పడక్కర్లా మన ఏంటంటే ఆయన ఇస్తానన్న మాట ఏ రోజు కూడా తప్పడు మాట మాత్రం మాట మీద నిలబడతాడు. అది పట్టాలు ఈ రోజు కాకపోయినా ఇంకో సంవత్సరానికైనా సరే పట్టాలు ఇచ్చేది ఇచ్చేది. ఏంటి ఇప్పుడు అవతల పార్టీ వాళ్ళు ఏంటంటే ఈకే మామూలుగా ఇట్టే వస్తుంది ఎక్కువగా పొందనా అని చెప్పేది ఎన్నో చెబుతారు. కానీ ఇంగ్లీష్ మీడియం కూడా పెడతానన్నాడు కాబట్టి అది కూడా పెట్టేదే గ్యారంటీ చేస్తాడు. అది కూడా మనకి ఇబ్బంది లేదు ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం పెట్టిన దాని పెట్టేదాని వల్ల మనం ఏంటంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో 1000 పెట్టకుండా ప్రతి లేని వాళ్ళు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటారు శుభ్రంగా. తెలుగు మీడియం అంటే ఇప్పుడు అది ఉండాలి ఇది ఉండాలి. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం కూడా ఉంటేనే కదా ప్రైవేట్ స్కూళ్ళల్లో 1000 పోసుకుంటుండగా లేని వాళ్ళు పెట్టలేరుగా ఉన్నోళ్ళు అంటే పెడతారు. ఏంది అది మంచిదే కదా అయితే అందరికీ పనికి వచ్చేది అది. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం ఉండాలా? ఎందుకంటే ఇప్పుడు ప్రతి లేనివాడు కూడా ఇంగ్లీష్ మీడియం అనేది 1000 దానికి పెట్టకుండా దీంట్లో చదువుకుంటారు శుభ్రంగా గవర్నమెంట్ స్కూల్లో. స్కూళ్ళు కూడా బాగుపడతాయి. ఇప్పుడు ఈ మధ్య సింకులు అవన్నీ ఇస్తున్నారు గవర్నమెంట్ స్కూల్లో చేతులు కడుక్కోవడానికి కానీ ప్రతి దానికి గవర్నమెంట్ స్కూల్ కూడా బాగానే డెవలప్ అవుతుంది. కాబట్టి ఈ కరోనా రాకుండా ఉంటే మన రాష్ట్రం బ్రహ్మాండంగా ఉండేది. ఈ కరోనా వచ్చిన దానివల్ల అందరూ కొద్దిగా బడ్జెట్ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా చేస్తున్నాడు. ఏంది ప్రతిది కూడా ఎమ్మటే ఒకటి చేతికి వెళ్ళి వాడి ద్వారాగా డబ్బులు ఇచ్చేది లేకుండా డైరెక్ట్గా ఆన్లైన్లో ప్రాబ్లం లేదు. ఎందుకంటే వాళ్ళకు కరెక్ట్గా పడతాయి అకౌంట్లో. దానివల్ల అసలు చాలా మంచిది. ఇంతకుముందు ఏంటంటే ఆ ప్రెసిడెంట్కి ఇవ్వటం ప్రెసిడెంట్ నుంచి ఇంకొకరికి వెళ్ళటం వీడి కొంత కట్ చేసుకుని ఆడికి అంత కట్ చేసుకుని అయిన లేకుండా డైరెక్ట్ వెళ్ళిపోతుంది. అది ప్రాబ్లం అనేది లేదు. దానివల్ల జగన్ సారు అన్ని సంవత్సరాల నుంచి కష్టపడ్డాడు పాలయాత్రని వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత కష్టపడ్డాడు కాబట్టి ఇవాళ ఫలితం ఆయన దొక్కింది. ఇది గెలిపించగలిగారు జనాలు కూడా నమ్మగలిగారు. అట్లాగే ఆయన కూడా అట్లా కష్టపడితేనే ఫైల్లోకి వస్తాడు ఏదైనా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.